అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి. ఈరోజు పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పెరగడానికి ఒక హెల్తీ ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నా అండి. మనం పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలని రకరకాల ప్రోటీన్ పౌడర్స్ని పాలలో కల్పిస్తుంటాం కదా, అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా వాటితో. సో ఈరోజు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో ఇంట్లోనే ఈజీగా హెల్తీ ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి. దానికంటే ముందుగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇవి 6 రకాల డ్రై ఫ్రూట్స్ అండి. ఒక్కో రకాన్ని 50 grams చొప్పున తీసుకున్నాను. అంటే 50 grams పొచ్చగింజలు, 50 grams బాదం, 50 grams పిస్తాపప్పు, అలాగే 50 grams జీడిపప్పు, 50 grams వేరుశనగ పప్పు, అలాగే 50 grams ఆనపగింజలు. ఇవన్నీ కూడా సీడ్స్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఫస్ట్ వేరుశనగలు వేయిస్తున్నానండి. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బాగా వేయించుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేయించకూడదండి. వేరుశనగలు ఇలా వేయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. నెక్స్ట్ బాదంని వేయిస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వేసి 6 రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలి. ఈ సీడ్స్ అన్నింటినీ కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. లేకపోతే పైకి కలర్ వచ్చేసి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతాయి. సో మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మనం తీసుకున్న 6 రకాల డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక ఒకదాని తర్వాత మరొక దానిని మెత్తగా మిక్సీ గిన్నెలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ సీడ్స్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, సో కొంచెం జిగురుగా మిక్సీకి పట్టినట్టుగా ఉంటాయండి. ఇవి మెత్తని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. వీటిని జల్లెడి పట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ పౌడర్లన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నానండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పౌడర్లన్నింటినీ ఒక గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో స్టోర్ చేసుకుంటే 1 month వరకు పాడవకుండా ఉంటాయండి. దీనికి తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ని డైలీ పాలలో కలిపిస్తే పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఇందులో డేట్ సిరప్, బెల్లం లేదా హనీ వేసి పాలలో కలిపి కూడా ఇవ్వచ్చండి. ఇందులో బెల్లం యాడ్ చేసి లడ్డూలుగా ప్రిపేర్ చేసి కూడా పెట్టవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.